డబ్బుతో ఏదైనా కొనొచ్చు, ప్రేమను తప్ప అంటారు. అయితే ఆ ప్రేమను కూడా డబ్బుతో కొనొచ్చు అంటున్నారు వీళ్ళు. అద్దుకు గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతున్నారు జపాన్లో. టెక్నాలజీలోనే కాదు సంస్కరణల్లోనూ జపాన్ ముందుంటుంది. మనిషి జీవితాలకు అక్కడి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఒంటరిగా ఉండేవారిని అర్థం చేసుకుని వారి కోసం ఓ కొత్త ఆలోచనకు అనుమతి ఇచ్చింది. అదే అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్. జపాన్లో అందరూ ఎప్పుడూ చాలా బిజీగా ఉంటారు. ప్రేమ, పెళ్లి, పిల్లలు, కుటుంబం వాటికంటే కూడా కెరీరు, డబ్బు కోసమే అధిక ప్రాధాన్యతనిస్తారు. దీంతో చాలామందికి లవ్ చేయడానికే టైం ఉండటం లేదు. సరైన పార్ట్నర్ మాత్రమే కాదు, పేరెంట్స్ నుంచి కూడా కొందరికి ప్రేమ దొరకటం లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. కుటుంబం, బంధువులు కూడా దూరంగానే ఉండే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నేటి తరానికి చెందిన యువత ఒంటరితనం, డిప్రెషన్ వంటి వాటికి గురవుతోంది. చాలామంది తమకు సరైన పార్ట్నర్, ఫ్యామిలీ, పేరెంట్స్ లేరని ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వాళ్లకు ఉపశమనాన్ని కలిగించేలా జపాన్లో గర్ల్ ఫ్రెండ్స్ను అద్దెకిచ్చే సంస్కృతి మొదలైంది. గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, ఫ్యామిలీని కూడా ఇక్కడ రెంట్కి తీసుకోవచ్చు. దీనికోసం అక్కడ ఆన్లైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ అనుమతితోనే నడుస్తాయి. అద్దెకు గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్కు కొన్ని కండిషన్స్ ఉంటాయి. కనీసం 2 గంటలకు 6,000 yens, అంటే మన కరెన్సీలో 3,000 రూపాయలు చెల్లించాలి. పైగా తొలిసారిగా నచ్చిన వారిని ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ రెండోసారి కూడా వాళ్లే కావాలి అనిపిస్తే అదనంగా మరో 1200 రూపాయల వరకు చెల్లించాలి. ఎక్కువసేపు రెంట్కు తీసుకుంటే ఛార్జ్ కొంచెం తగ్గుతుంది. ఈ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక అటు గర్ల్ ఫ్రెండ్స్గా వచ్చిన వారికి ఎలాంటి గిఫ్టులు, నగదు వంటి వాటి ఇవ్వకూడదని కంపెనీ రూల్ పెట్టింది. ఎలాంటి వేధింపులకు గురి చేయకూడదు, లైంగికపరమైన చర్యలకు పాల్పడకూడదు. అంటే ఇది అడల్ట్ ఓరియంటెడ్ సర్వీస్ కాదని కంపెనీలు చెప్తున్నాయి. అందువల్ల అద్దెకు తీసుకున్న వాళ్ళు హద్దుల్లోనే ఉండాలి. అలాగే రెంట్ తీసుకున్నప్పుడు తప్ప బయట ఎక్కడ ఎప్పుడు వారిని కలవకూడదు. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే గర్ల్ ఫ్రెండ్స్ డేట్కి వస్తారు.